హై లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కు వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్ మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి సమ్స్ వస్తాయి సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా అనేది మీకు హెల్ప్ అవుతుంది తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలని ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది సో సపోర్ట్ చేయండి మీరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాము స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి వీళ్ళకి వెళ్దామాజీలో సంబంధించి ఫస్ట్ ఇయర్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాము సో ఒక క్వశ్చన్కి గాను మనం ఫోర్ క్వశ్చన్స్ ఇస్తున్నాము సో ఇలాగ మీరు ఈ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన మీకు ఇంపార్టెంట్ అనిపించినవి మీకు ఇంకేమైనా వచ్చిన క్వశ్చన్స్ చదవండి ఓకే సో ఈ వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇస్తే ఒక సిక్స్ క్వశ్చన్స్ వరకు మీరు ఎగ్జామ్ హాల్లో ఈజీగా రాయగలుగుతారు సో ఇది ఒక చిన్న ప్రయత్నం సో వెరీ షార్ట్ ఆన్సర్స్ రిపీట్ అవ్వడం అనేది చాలా కష్టము ఏదో ఒక మీ కోసం కొంచెం గెస్ చేసి వర్కౌట్ చేసి ఇచ్చాము సో లాంగ్ షార్ట్లో నుంచి అయితే ఎక్కువ రిపీట్ అయ్యే ఆన్సర్స్ ఎక్కువ ఉన్నాయి ఆ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి ఇది ఒక చిన్న ప్రయత్నం సో మీకు మేలు కలగాలి మంచి మార్క్స్ రావాలని ఉద్దేశంతో ఇచ్చాం స్టూడెంట్స్ ఓకే సో ఈ ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఓకే సో దీంట్లో మెయిన్గా సెకండ్ క్వశ్చన్ మీద ఫోర్త్ క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి సో ఫోర్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవాలి ఎవరైతే ఇవి కూడా మేము చేయలేము అన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకే సో ట్రైనోమల్ నోమల్ క్లేచర్ చాలా ఇంపార్టెంట్ సో అలాగని చెప్పేసి అది అది పట్టకండి ఓకే అన్ని క్వశ్చన్స్ చదవండి కొన్నిట్లో ఎందుకు చూపిస్తున్నా అంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అండ్ ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే దీంట్లో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ కొంచెం ఎక్కువ హైలైట్ చేయండి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి ఓకే నెక్స్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ రైట్ ఓకే సారీ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి ఓకే స్టూడెంట్స్ ఓకే ఇక్కడ సిస్మార్ట్ బోర్న్ కోసం మీరు కొంచెం ఫోకస్ చేయండి అండ్ స్ట్రాంగ్ స్ట్రాంగెస్ట్ కార్టీజన్ కోసం అండ్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ ఎక్కువ ఫోకస్ చేయండి స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ నుంచి ఒక క్వశ్చన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ దీంట్లో థర్టీన్త్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కొంచెం ఫోకస్ చేయండి స్టూడెంట్స్ ఓకే సో ఎగ్జామ్ హాల్లో మీకు రాకపోతే ఆ చాప్టర్లో ఫోర్ మార్క్స్ లాంగ్ చదువుంటారు కాబట్టి ఏదో ఏదొక్కటి రాయండి అసలు అవుట్ ఆఫ్ ఉంది అనుకోకుండా ఏదో ఏదొక్కటి రాయండి ఇచ్చి పెట్టేస్తే మీకు జీరో మార్క్స్ కదా సో ఇచ్చి పెట్టకుండా ఏదో ఒకటి రాస్తే జీరో వేస్తే వేస్తారు ఒకవేళ మార్క్స్ వేయాలనుకుంటే కూడా రావచ్చు కాబట్టి హాఫ్ మార్కు వన్ మార్కు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా విఈసెక్యూస్లో ఏదో ఒకటి రాయండి ఎంటీగా అయితే ఇవ్వకండి ప్లీజ్ ఓకే చాలామంది ఎంటీగా ఇచ్చేస్తారు అలా మాత్రం చేయకండి ఓకే నేను చాలా పేపర్స్ కరెక్షన్ చేశాను చాలామంది స్టూడెంట్స్ అసలు విఈసెక్యూసే రాయారు సో మీరు ఎంతో కొంత రాయాలన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ అయితే నేను ఇస్తున్నాను స్టూడెంట్స్ ఓకే సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్ దీంట్లో మెయిన్గా సెవెంటీన్త్ అండ్ నైన్టీన్త్ ట్వంటీ మీద ఫోకస్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి దీంట్లో ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి స్టూడెంట్స్ ఓకే సో ఒక రీజన్ తెలిసిన రాయండి ఒక ఎగ్జాంపుల్ తెలిసిన రాయండి కానీ సో అసలు ఒకటే తెలుసు కదా అది కూడా సగం తెలుసు కదా రాస్తే లేవో ఎందుకు రాయాలి లైట్ అని అనుకోకండి మీరు ఎగ్జామ్ హాల్లో సీరియస్గా మీకు టెన్త్ వస్తే అంత రాయండి ఓకే రైట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్ సో దీంట్లో మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్కువ ఫోకస్ చేయండి ఓకే నెక్స్ట్ అండ్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూలో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్టీ టూ క్వశ్చన్ అండ్ థర్టీ క్వశ్చన్ అండ్ ట్వంటీ నైన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎకో సిస్టమ్ ఇంపార్టెంట్ కాదని కాదు కానీ ఈ క్వశ్చన్స్ మీరు రాకపోతే అటెండ్ చేయలేరు ఓకే సో ఆ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేయండి స్టూడెంట్స్ అండ్ థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ థర్టీ సిక్స్ వరకు ఏంటి థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి దీంట్లో మనకి థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ అండ్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ చాలా చాలా ఫోకస్ చేయండి థర్టీ ఫైవ్ అయితే చెప్పొద్దు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది ఓకే అండ్ నెక్స్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ సో ఈ ఫోర్ క్వశ్చన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో థర్టీ సెవెన్ క్వశ్చన్ అండ్ థర్టీ నైన్ క్వశ్చన్ అండ్ ఫార్టీ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెండ్స్ సో ఇవి ఓవరాల్గా ఫార్టీ క్వశ్చన్స్ ఇచ్చాము ఇదొక చిన్న ప్రయత్నం మట్టికే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇచ్చిన తర్వాత మీరు మిగతా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ చేయండి అంతే ఇది ఒక్కటే చేసి ఇచ్చిపెట్టేస్తామని మాత్రం అనకండి అండ్ కింద డిస్క్రిప్షన్లో వేరే సబ్జెక్ట్ సంబంధించిన లాంగ్ షార్ట్ అండ్ ఈ సబ్జెక్ట్ సంబంధించిన లాంగ్ షార్ట్ ఇచ్చాము లాంగ్ షార్ట్ అయితే మోస్ట్ అక్యురేట్గా వస్తున్నాయి వాటి మీద ఫోకస్ చేయండి స్టూడెంట్స్ ఓకే సో మరి ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్